నేర్చుకున్నా, ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ప్రపంచాన్ని చదువుకున్నా, అంబేద్కర్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఇంగ్లీష్ నేర్చుకున్నారు, బాబు తిజ్జీవరావు ఇంగ్లీష్ నేర్చుకున్నారు, వీళ్ళంతా ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచంలో ఉన్న చరిత్రను చదివి ప్రపంచంలో ఎక్కడ కూడా మనువు లాంటి వాడు ఏ దేశంలో లేడు. ఒక భారతదేశంలోనే మనువు ఉన్నాడు, ఒక భారతదేశంలోనే వర్ణ వ్యవస్థ ఉన్నది, ఒక భారతదేశంలోనే కుల వ్యవస్థ ఉన్నది. ఇంత దుమార్గమైన చట్టం అనేది ప్రపంచంలో ఏ దేశంలో లేదు. అప్పుడు అంబేద్కర్ దీన్ని మొత్తం చదివాడు, మొత్తం చదివాడు. చదివి ఈ భారతదేశం మారాలంటే, ఈ భారతదేశం ముందుకు వెళ్ళాలంటే, ఈ భారతదేశంలో ప్రజలు బాగుపడాలంటే, ప్రజలని విడబట్టింది, ప్రజల మధ్యన గోడలు పెట్టింది, నువ్వు ఎక్కువ వాడని, నేను తక్కువ వాడు, వీడు మద్యం వాడాలి, గోడలు పెట్టి మనుషుల మధ్యన ఐక్యమత్యం లేకుండా చేసింది మనధర్మం కనుక ఈ మనధర్మాన్ని కాల్చివేయాలని చెప్పేసి అంబేద్కర్ 1927లో మనధర్మాన్ని కాల్చేశాడు. అంటే అంబేద్కర్ చాలా జాగ్రత్తగా ఈ మనధర్మం భారతదేశానికి పైకి రాలి. ఒక అశోకుడు ఏరినప్పుడు, లేదా ఒక బుద్ధుడు ఈ దేశంలో పరిపాలించినప్పుడు, లేదా ఆయన బౌద్ధ ధర్మాన్ని బోధించినప్పుడు ఈ విధంగా ఉన్న వ్యవస్థ లేదు. మనిషిని నిలబడటం లేదు. స్త్రీలైనా పురుషులైనా మనుషులందరూ ఒకటే అనే భావం భారతదేశంలో ఒకప్పుడు ఉన్నది, అది బుద్ధుడు కారణం ఉన్నది. అట్లాంటి భావాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి అంబేద్కర్ ఏం చేశాడు, ప్రపంచ దేశాల అన్ని రాజ్యాంగాలను చదివాడు. ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటినీ చదివి భారతదేశానికి రాజ్యాంగం రాయాలనుకున్నప్పుడు ఈ దేశ రాజ్యాంగం ఎట్లా ఉండాలి? సమానత్వంతో కూడుకొని ఉండాలి, స్వేచ్ఛతో కూడుకొని ఉండాలి, అన్నదమ్ములు అనే భావంతో కూడుకొని ఉండాలి, అక్క చెల్లెళ్ళం అనే భావంతో కూడుకొని ఉండాలి. ఎవరైనా సరే బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలని ధర్మం ఏదైతే ఉన్నదో, చట్టం ఏదైతే ఉన్నదో, ఆ చట్టాన్ని తీసి పక్కన పెట్టాలి. ఎవరైనా సరే భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి చదువుకోవచ్చు అని అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాశాడు. అదే విధంగా క్షత్రియులైనటువంటి వారి రాజ్యాన్ని ఏలాలని మంత్రంగా చెప్తే అంబేద్కర్ ఏం చేశాడంటే, భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో ఒక ఇంగ్లాండ్ లాగా, ఒక అమెరికా లాగా, ఒక ఫ్రాన్స్ లాగా భారతదేశ రాజ్యం కూడా ఇది ప్రజాస్వామ్య దేశము అని చెప్పాడు అంబేద్కర్. ఆ రాజ్యాంగంలో మొదటి పేజీలో ఏమవుతుందంటే, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర లౌకిక సామ్యవాద రాజ్యంగా ప్రజలు ఈ దేశ ప్రజలమైన మేము మాకు మేముగా సమర్పించుకుంటున్నాము అని మొదటి పేజీలో ఉంటుంది. ఆ అలాంటి అవకాశాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి, రాజకీయాల్లో సమాన అవకాశాలు ఉంటాయి, సంపదలో సమాన అవకాశాలు ఉంటాయి, ఓటు హక్కులో సమాన అవకాశాలు ఉంటాయి, ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉంటాయి. ఈ విధంగా అన్ని విషయాలని సమానత్వ భావనని అంబేద్కర్ భారత రాజ్యాంగంలోకి తీసుకొచ్చాడు. అంటే భారత రాజ్యాంగం వర్సెస్ మనధర్మం, మనధర్మం అనేది సమానత్వాన్ని అంగీకరించదు, మనధర్మం అనేది స్త్రీలని స్త్రీలకి గౌరవాన్ని ఇవ్వదు, స్త్రీలని సమానంగా చూడదు, మనధర్మం దళితులు సమానంగా చూడదు, శూద్రులు సమానంగా చూడదు. రాజ్యాంగం మాత్రమే ఈ దేశంలో ఎవరైనా సరే రాష్ట్ర మధ్యలో పోటీ చేయవచ్చు. 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరైనా సరే రాష్ట్ర మధ్యలో పోటీ చేయవచ్చు, లేదా ఓటు హక్కు ఉంటే సర్పంచ్గా పోటీ చేయవచ్చు, లేదా 25 సంవత్సరాలు నిండితే పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయవచ్చు. ఎవరైనా సరే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు. ఈ అవకాశం ఎవరిచ్చారంటే భారత రాజ్యాంగం మాత్రమే మనకు కల్పించింది. ఇవాళ దేశానికి రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఒక స్త్రీ, రాష్ట్రపతిగా ఆదివాసీ స్త్రీ ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉన్నది. ఆదివాసీ స్త్రీ దేశానికి రాష్ట్రపతి ఒకవేళ మనధర్మం ప్రకారం చూస్తే ఎన్నడూ కూడా రాష్ట్రపతి కాలేదు. ఈ దేశానికి కేఆర్ నారాయణ లాంటి వాళ్ళు రాష్ట్రపతిగా పనిచేశారు. ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి ఆయన రాష్ట్రపతిగా పనిచేశారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దాదాపుగా కొన్ని కులాలైన ఈ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కనుక సర్పంచ్ కావాలన్నా, జడ్పీటీసీ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, మండల పరిషత్ అధ్యక్షుడు కావాలన్నా, లేదా ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా, రాష్ట్రపతి కావాలన్నా, కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, జాతితో సంబంధం లేకుండా, కలర్తో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా, లింగంతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పదవులోకి రావచ్చు అనేది భారత రాజ్యాంగం రాసేది. అందుకే ఇందిరాగాంధీ భర్త నచ్చిపోయిన తర్వాత ఆమె ప్రధానమంత్రి హోదాలో ఒకరోజు ఒక గుడిలోకి పోయిందట. ఒక గుడి దగ్గరికి వెళ్తే ఆ గుడిలో ఉన్నటువంటి పూజారి బయటకు వచ్చి ఇందిరాగాంధీ అన్నాడట, అమ్మా నీవు భర్త లేని దానికి, నీ భర్త లేని దానికి, దానితో పాటు నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి ఆయన పార్సీ కులానికి చెందినటువంటి ఆయన, నీవు బ్రాహ్మణ కులంలో ఉండొచ్చు కానీ నీ భర్త
విలేకరుల సమావేశం పెట్టింది. ఆ విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడారు తెలుసా? భారత దేశంలో భర్త చనిపోయిన నన్ను ఒక గుడిలోకి రానివ్వలేదు, అది మనుధర్మం, అది బ్రాహ్మణిజం. కానీ భారత రాజ్యాంగం ఈ దేశంలో నన్ను ప్రధానమంత్రి చేసింది అంటే మాట్లాడతాను. రాజ్యాంగం లేకపోతే ఇందిరా గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేది కాదు. రాజ్యాంగం లేకపోతే అంబేద్కర్ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అయ్యేవాడు కాదు. రాజ్యాంగం లేకపోతే కేఆర్ నారాయణ రాష్ట్రపతి అయ్యేవాడు కాదు. రాజ్యాంగం లేకపోతే ఇవాళ మనకు హక్కులు ఉండేవి కావు. అందుకే మనధర్మం మనకి హక్కుల్ని నిరాకరించింది, మనధర్మం సమానత్వాన్ని నిరాకరించింది. కానీ భారత రాజ్యాంగం సమానత్వ భావన, స్వేచ్ఛ భావన, ఎవరైనా సరే చదువుకో చదది కనుకనే ఇవాళ ఒక మాధ్య కులంలో పుట్టినటువంటి నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండగలిగాను. లేకపోతే మనధర్మంలో ఉంటే నాకు చదువుకోవడానికి అవకాశం లేదు. చదువుకోవడానికి అవకాశం లేకపోతే నేను ఉస్మాన్ యూనివర్సిటీలోకి అడుగు పెట్టేవాడిని కాదు. రాజ్యాంగం ఉంది కనుక, అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కనుక, నాకు రిజర్వేషన్ వచ్చింది కనుక, ఆ రిజర్వేషన్ అందుకొని నేను చదువు